spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit I want to continue the topic I began last week. గత వారంలో మనం ప్రారంభించినటువంటి దాన్ని మరలా నేను చెప్పాలనుకుంటున్నాను. The topic was citizens of the kingdom of light. నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అనగా వెలుగు రాజ్య సంబంధులు వారసులు. Last week I shared that all of us were born. గత వారంలో నేను చెప్పినటువంటిది మనం జన్మించిన వారం అందరం కూడా. We are all born naturally into the kingdom of darkness. మనం అందరం కూడా సహజముగానే అంధకార రాజ్యంలో జన్మించాం. Because when Adam sinned, sin came upon the whole human race. ఎందుకనగా ఆదాము పాపము చేసినప్పుడు ఆ పాపం అనేటువంటి ప్రతి మానవునికి వచ్చి వేసింది. But God does not want us to be members of that kingdom of darkness. కాని అంధకార రాజ్య వారసులుగానే మనం మిగిలిపోవాలనేటువంటి దేవుని ఆలోచన. Because the end of that kingdom, the road that leads it leads to hell and destruction, everlasting destruction. ఎందుకనగా ఆ యొక్క రాజ్యం యొక్క అంతము లేకపోతే దానిలో నడిచేటటువంటి ఆ మార్గము చివరికి నాశనానికే నిత్య నరకానికి నడిపిస్తుంది కనుక. But God has better plans for us. కానీ దేవుడు మన కొరకు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. And he made a way for us to come into the kingdom of light. అంతే కాదండి వెలుగు రాజ్యంలోనికి రావడానికి ఆయనే ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. There are only two kingdoms. కేవలం రెండే రెండు రాజ్యాలు. Either you belong to the kingdom of darkness or you belong to the kingdom of light. అయితే నీవు ఆ యొక్క అంధకార రాజ్యానికి వారసుడిగా ఉన్నావా లేకపోతే వెలుగు రాజ్యానికి వారసుడిగా ఉన్నావా? You can become a member of the kingdom of light by receiving Jesus Christ into your life. ఎప్పుడైతే ఆ వెలుగు రాజ్యానికి నీవు సంబంధం కావాలనుకుంటావో అప్పుడు యేసుని హృదయంలో చేర్చుకోవడం వల్లనే జరుగుతుంది. The minute, the day that you accept Jesus Christ and what he has done for you, believe it and accept it. The day that you do it. ఏ క్షణమైతే నీవు యేసు నీ కొరకు చేసినటువంటి దానిని నమ్మి దానిని అంగీకరించి నీవు దానిని గ్రహించుకుంటావో ఆ క్షణములోనే, దట్ వెరీ మినిట్ గాడ్ రైట్స్ యువర్ నేమ్ ఇన్ హిస్ బుక్. ఆ క్షణములోనే దేవుడు నీ పేరును పుస్తకములో రాసుకుంటాడు. హి హస్ గాట్ ఎ బుక్ కాల్డ్ ది బుక్ ఆఫ్ లైఫ్. ఆయన యొక్క చేతిలో ఒక పుస్తకం ఉన్నది, దాని పేరు జీవ గ్రంథము. అండ్ దట్ బుక్ ఆఫ్ లైఫ్, హూ ఎవర్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ దట్ విల్ బి ఎ మెంబర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ లైఫ్. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడుతున్నదో వారందరూ కూడా వెలుగు రాజ్య వారసులు అవుతారు. దేర్ ఆర్ అదర్ బుక్స్, మరొక చాలా పుస్తకాలు ఉన్నాయండి. వేర్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దట్. అక్కడ ఈ లోకములో ఉన్న మిగిలిన వారందరి యొక్క పేర్లు రాయబడుతుంటాయి. ఇన్ దట్ బుక్, ఆ పుస్తకములలో. ఇఫ్ యువర్ నేమ్ ఇస్ దేర్, ఒకవేళ నీ పేరు ఉన్నట్లయితే, నాట్ ఇన్ ద బుక్ ఆఫ్ లైట్, ఆ యొక్క జీవ గ్రంథములో కాకుండా, దెన్ ఆల్ యువర్ సిన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దట్ బుక్. అక్కడ ఆ నీ పాపములన్నీ కూడా ఆ పుస్తకంలో రాయబడి, whatever you have done from the time you were a child, everything is mentioned. నీవు జన్మించినటువంటి సమయములో నుంచి ఏ పాపములు నీవు చేసావో అవన్నీ అక్కడ రాయబడతాయి. And you will be judged at the judgment throne of God. అంతే కాదండి, ఆ యొక్క దేవుని న్యాయపీఠము ఎదుట నీవు తీర్పు తీర్చబడతావు. Judgment is coming. తీర్పు రాబోతున్నది. దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ ఫర్ ద హోల్ హ్యూమన్ రేస్. ఈ లోకములో ఉన్న మానవులందరికీ తీర్పు రాబోతుంది. దట్ టైమ్ దే విల్ సీ వేర్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ ది అదర్ బుక్స్. ఆ సమయంలో ఈ యొక్క పేరు జీవ గ్రంథములో ఉన్నదా లేకపోతే మిగిలిన వాటిలో ఉన్నదా అనేటువంటి చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్ ది అదర్ బుక్స్ దెన్ యు ఆర్ కండెమ్డ్ ఫర్ ఇటర్నిటీ. ఒకవేళ నీవు మిగిలిన పుస్తకాల్లో నీ పేరు ఉన్నట్లయితే నీవు నిత్యానికి నాశనములోనికి వెళ్ళిపోతావు. దేర్ ఇస్ నో మర్సీ దట్ టైమ్. ఆ సమయంలో ఏ కృపయు దొరకదు. హెల్ ఇస్ వాట్ యు విల్ రిసీవ్. అప్పుడు నీవు పొందుకునేటువంటిది కేవలం నరకమే. బట్ గాడ్ డజంట్ వాంట్ దట్. కానీ దేవుడు అలా జరగాలనుకోవడం లేదు. హి లవ్స్ యు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హి లవ్స్ మీ. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఓ ద హోల్ వరల్డ్, ఎవ్రీవన్ ఇస్ లవ్డ్ బై గాడ్. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నారు. God wants us to come to his kingdom. దేవుడు తన రాజ్యములోనికి మీరు రావాలని కోరుకుంటున్నాడు. Hell was not made for us. నరకం అనేటువంటిది మన కొరకు సిద్ధం చేయబడింది కాదు. It was made for Satan and his angels. నరకము కేవలము అపవాది కొరకు అతని దూతల కొరకు మాత్రమే చేయబడింది. If we remain in the kingdom of darkness, our names are in the other books, not in the book of life, then we will go to that kingdom of darkness. కానీ మనం అంధకార రాజ్యములోనే మిగిలిపోయి మన పేరులు ఆ యొక్క మిగిలిన పుస్తకాలలోనే ఉండి జీవ గ్రంథములు లేకపోయినట్లయితే ఆ యొక్క నరకములోనికి చివరికి మనం వెళ్ళిపోతాం. At the end of the program, మన కార్యక్రమం చివరి భాగంలో I will tell you how to become a member of the kingdom of light. ఈ వెలుగు రాజ్య సంబంధులు ఎలాగున కావాలో నేను చెప్పబోతున్నాను. Now what are the characteristics of the citizens of the kingdom of light? ఈ యొక్క వెలుగు రాజ్య సంబంధులైనటువంటి వారి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి? When a person comes to know Jesus Christ, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసును
తెలుసుకోవడం ప్రారంభిస్తాడో, వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ టు దట్ పర్సన్, దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలోనికి వస్తుందో, దట్ ఓల్డ్ నేచర్ ఇస్ రిమూవ్డ్, ఆ పాత వ్యక్తిత్వం అనేటువంటిది పూర్తిగా మారిపోతుంది. సో నౌ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్, ఆ యొక్క వెలుగు రాజ్య సంబంధుల యొక్క మొట్టమొదటి వ్యక్తిత్వం ఏమిటనగా, దే వాక్ లైక్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, వారు వెలుగు సంబంధులుగా నడుస్తూ ఉంటారు. దే వాక్ ఇన్ రైచియస్నెస్, వారు నీతిని ప్రకారంగా జీవిస్తారు. దే విల్ బి హేటింగ్ సిన్, వారు పాపాన్ని అసహించుకుంటుంటారు. అండ్ దే హోల్ నేచర్ ఇస్ డిఫరెంట్, వారి యొక్క వ్యక్తిత్వమే మారిపోతుంది. ది బైబిల్ సేస్, బైబిల్ ఏం చెబుతుంది అనగా, 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, దేర్ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బి ఇన్ క్రైస్ట్ హి ఇస్ ఎ న్యూ క్రీచర్ అండ్ ఆల్ ది ఓల్డ్ థింగ్స్ హావ్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు ఒక నూతన సృష్టి, పాతవి గదించెను, ఇదిగో సమస్తమును నూతన పరచబడినని చెబుతూ ఉన్నది. Whenever a person comes to know Jesus, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసును తెలుసుకుంటాడో, he is a transformed individual, అతడు మార్పు చెందబడినటువంటి వ్యక్తి. All the old things have gone away, పాతవి అన్ని కూడా ఇక గతించిపోయాయి. Old desire to sin is gone, అతని యొక్క పాప ఆంక్షలు ఆలోచనలు అన్ని కూడా నాశనం అయిపోయాయి. He will not enjoy the sin that he used to enjoy before, అంతకముందు పాపాన్ని అనుభవించినటువంటి రీతిగా ఇప్పుడు అతడు అనుభవించలేకపోతాడు. He wants to be clean, అతడు శుద్ధముగా ఉండాలనుకుంటాడు. He wants to be righteous, అంటే నీతిగా ఉండాలనుకుంటాడు. And the spirit of God who comes into him, అతనిలోనికి వచ్చినటువంటి ఆత్మ, will give the desire for righteousness, ఆ నీతి కొరకనేటువంటి ఆలోచనలు కలిగిస్తుంది. Because he is the spirit of God, ఎందుకనగా ఆయన దేవుని యొక్క ఆత్మయై ఉన్నాడు. He is holy, అతడు పరిశుద్ధుడు. So the holy spirit comes into you, కనుక పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు, and from inside he will start changing you and transforming you, లోపల నుంచి ఆయన నిన్ను మార్చడము ప్రారంభిస్తాడు. Old things are passed away, everything has become new, పాతవి అన్ని కూడా గతించిపోయాను, అన్ని ఇప్పుడు నూతన పరచబడాను. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కింగ్డమ్, సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్ ఇస్, కనుక వెలుగు రాజ్య వారసుల యొక్క మొట్టమొదటి వ్యక్తిత్వం ఏమిటి అనగా, దే విల్ వాక్ ఇన్ రైచియస్నెస్ అండ్ దే విల్ హావ్ ఎ హంగర్ ఫర్ రైచియస్నెస్, వారు నీతిలో నివసిస్తూ ఉంటారు, అంతేకాకుండా నీతి కొరకైనటువంటి ఆశను కలిగి ఉంటారు. దే విల్ నాట్ వాంట్ టు డు ఎనీథింగ్ టు గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆ యొక్క ఆత్మను వారు దుఃఖం పరిచేటటువంటి రీతి ఏ పని కూడా చేయరు. బికాజ్ దే విల్ వాక్ ఇన్ హోలీనెస్, దే వాంట్ టు ఆనర్ God, not dishonor God. వారు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు కనుక దేవుని గణపరచాలనుకుంటారు, కానీ దేవునికి గణహీనులుగా ఉండకూడదు. The second thing about the people of the kingdom of God, ఇక దేవుని రాజ్య వారసుల యొక్క రెండో విషయం ఏమిటనగా, they will have entered the narrow gate, వారు ఇరుకు మార్గములోనికి ప్రవేశించారు. See, there are, I said last week, there are two ways, నేను గత వారంలో చెప్పినటువంటి రీతిగానే రెండు మార్గాలు ఉన్నాయి. One is a narrow road with a narrow gate, ఒకటేమో ఇరుకు మార్గము చిన్నని ద్వారముగా ఉంటుంది. Another one is a very broad road, ఇక రెండో మార్గం ఏమిటనగా విశాలమైన మార్గము. And many are walking on that road, అనేకులు ఆ మార్గములు నడుచుకుంటూ వెళ్తారు. But the end of that broad road is hell and destruction, కానీ ఆ విశాల మార్గం యొక్క అంతం ఎక్కడ అనగా ఆ యొక్క నరక భాగమే. It looks like pleasures are everywhere, you are enjoying yourself on the broad road, it looks like that, అది ఆ యొక్క విశాలమైనటువంటి మార్గము చూచేటటువంటి సమయములు ఎంతో చక్కగా అన్ని ఆశయాలతో అన్ని విధమైనటువంటి అందాలతో ఉన్నట్టు ఉంటుంది. బట్ యు డోంట్ నో దట్ ద ఎండ్ దేర్ ఇస్ డిస్ట్రక్షన్, కానీ దాని చివర నాశనము అన్న సంగతి నీకు తెలియదు. ఓన్లీ వెన్ యు రీచ్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ యు రియలైజ్ దట్ అరే ఐ మిస్డ్ ఇట్ ఐ యామ్ కండెమ్డ్, నీ జీవితాంతములోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే అయ్యో నేను తప్పిదము చేశానే ఈ మార్గములో రాకూడదే అన్న విషయాన్ని గ్రహించుకుంటావు. మెనీ టైమ్స్ ఇట్స్ టు లేట్ టు మేక్ ఇట్ టు కమ్ బ్యాక్, కానీ అప్పటికే నీవు తిరిగి వెనుకకు రాలేనంతగా చివరికి వెళ్ళిపోతావు. బట్ ది అదర్ వే ఇస్ ఎ నారో వే, కానీ మరొక మార్గం ఏమిటనగా ఇరుకు మార్గము. ఇన్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 14, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ది బైబిల్ సేస్, బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటిది, స్ట్రైట్ ఇస్ ద గేట్, ఆర్ దట్ మీన్స్ టైట్ ఇస్ ద గేట్ అండ్ నారో ఇస్ ద వే దట్ లీడ్స్ టు లైఫ్ అండ్ ఫ్యూ ఆర్ దే దట్ వాక్ ఆన్ ఇట్. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దాని కనుగొను వారు కొందరే. వాట్ డస్ ఇట్ మీన్ టు సే దిస్ నారో ఇస్ ద గేట్? వాట్ డస్ ఇట్ మీన్? ఈ యొక్క ద్వారము ఇరుకైనది, మార్గం ఇరుకైనది అనేటువంటి దానిలో అర్థం ఏమిటి? సే పీపుల్ సే ఎవరిలంటువంటి ఆల్ రోడ్స్ లీడ్ టు హెవెన్, అన్ని మార్గాలు కూడా పరలోకానికి చేరుతాయి అంటారు. God is so good, he will not condemn anybody. దేవుడు చాలా మంచివాడు, ఆయన ఎవరిని తీర్పు తీర్చడంటాడు. Oh, he will forgive everybody, ఆయన ప్రతి వారిని క్షమిస్తాడు అంటారు. It's a wide gate to heaven, ఇది పరలోకానికి చాలా పెద్ద ద్వారం ఉంటుంది అంటారు. The Bible says it's a narrow gate, కానీ బైబిల్ ఏం చెబుతుందనగా అది ఇరుకు ద్వారము. Jesus said it's tight, ఇది చాలా చిన్నది అని చెబుతున్నాడు యేసు. Why is it tight? ఎందుకండి అది చిన్నది? Because there is only one way, ఎందుకనగా కేవలం ఒకే ఒక మార్గం. There are not many ways, అక్కడ ఎన్నో మార్గాలు లేవండి. All roads lead to Rome, that's not doesn't work for heaven,
ఒకవేళ అన్ని మార్గాలు రోమ్కి చేరతాయి అనేటువంటి ఈ మాట పరలోకానికి చెందింది కాదు. ఓన్లీ వన్ వే, అక్కడికి కేవలం ఒకే ఒక మార్గం. దట్ ఇస్ వై ఇట్స్ నారో, అందుకనే అది ఇరుకైనటువంటిది. బికాజ్ ఇఫ్ యు డోంట్ గెట్ ఇన్ త్రూ దట్ డోర్ దెన్ యు మిస్ ద హోల్ హెవెన్, యు విల్ నెవర్ గెట్ టు హెవెన్. ఒకవేళ ఆ యొక్క ఇరుకు మార్గంలో గనక నీవు వెళ్ళలేకపోయినట్లయితే నీ పరలోకాన్ని అంతా కోల్పోతావు. జీసస్ సెడ్, యేసు చెబుతున్నటువంటిది. In John chapter 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, I am the way and I am the truth, I am the life. No one comes to the Father except by me. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో తండ్రి యొద్దకు రాలేరు అని చెబుతూ ఉన్నారు. You know, Jesus clearly said, యేసు ఖచ్చితంగా ఇక్కడ చెబుతున్నాడు, There is no other way to heaven except me. పరలోకానికి మరొక మార్గం ఏమీ లేదు, కేవలం నేనే మార్గం. If you try to go some other way, నీవు ఒకవేళ మరొక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, యు ఆర్ ఫెయిల్డ్, నీవు ఓడిపోతావు. యు కెనాట్ గో, నీవు వెళ్ళలేవు అక్కడికి. దేర్ ఇస్ ఓన్లీ వన్ డోర్, కేవలం ఒకే ఒక ద్వారం ఉంది. జీసస్ ఇస్ దట్ డోర్, యేసే ఆ ద్వారమే ఉన్నాడు. అండ్ హి సెడ్, ఐ యామ్ ద వే, ఆయన ఏం చెప్తున్నాడనగా నేనే మార్గమును. ఎ వే లీడ్స్ టు సమ్ ప్లేస్, ఈ యొక్క మార్గము కొన్ని స్థలాలకు నేర్పిస్తుంటుంది. అండ్ ది వే దట్ జీసస్ లీడ్స్ ఇస్ టు హెవెన్ డైరెక్ట్లీ. ఆ మరి ఈ యేసు నడిపించేటువంటి మార్గం ఏమిటి అనగా పరలోకమే. వై డస్ ఇట్ సే ద వే ఇస్ నారో, వై డస్ ఇట్ సే దట్? అయితే యేసు ఎందుకు ఆ యొక్క మార్గం ఇరుకైనదని చెబుతూ ఉన్నారు? సీ, ఆన్ ద బ్రాడ్ వే యు కెన్ డు వాట్ ఎవర్ యు లైక్, మరి ఆ విశాల మార్గములో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయొచ్చు. యు కెన్ లివ్, ఎంజాయ్ వాట్ ఎవర్ యు వాంట్, మీకు ఎలాగన జీవించాలనుకుంటే అలా జీవించవచ్చు. దాంట్లో యు థింక్ యు ఆర్ ఎంజాయింగ్ యర్సెల్ఫ్, నిన్ను నీవు చక్కగా ఆ నేను అనుభవిస్తున్నాను కదా అనుకుంటావు. ఫర్ సమ్ టైమ్ యు విల్ హావ్ సమ్ ఎంజాయ్మెంట్, కొంత సమయానికి నీవు ఆ యొక్క చక్కగా అనుభవించగలుగుతుంటావు. బట్ ఇట్స్ ది ఎండ్ ఇస్ హోప్లెస్, కానీ ఆ యొక్క అంతము మాత్రం భయంకరం. బట్ దిస్ నారో వే, వై ఇస్ ఇట్ కాల్డ్ నారో? అయితే ఈ యొక్క ఇరుకు మార్గం అనేటువంటిది ఎందుకు ఇది ఇరుకుగా పిలువబడుతుంది? బికాజ్ యు హావ్ టు వాక్ ఇన్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్, ఎందుకనగా దీనిలో నీవు నీతి మార్గములోను అలాగే పరిశుద్ధముగా జీవించాలి. యు కాంట్ జస్ట్ లివ్ యాస్ యు లైక్, నీ ఇష్టం వచ్చినటువంటి రీతిగా నీవు జీవించలేవు. యు హావ్ టు ప్లీజ్ గాడ్, నీవు దేవునికి ఇష్టుడుగా జీవించాలి. యు కెనాట్ కమిట్ సిన్ అండ్ ఎక్స్పెక్ట్ టు బి వాకింగ్ ఆన్ దట్ నారో వే, మరి పాపము చేస్తూ కూడా ఆ యొక్క మార్గంలోనే వెళుతున్నాను కదా అనుకోవడానికి. యు కెనాట్ కీప్ ఆల్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ అడిక్షన్స్ అండ్ థింక్ దట్ ఓవర్ నో ప్రాబ్లమ్ ఐ విల్ స్టిల్ గో టు హెవెన్, నీ పాత అలవాట్లన్నిటిని ఆ యొక్క బానిసత్వాలన్నిటిని దగ్గర ఉంచుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. ఇన్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 15 టు 17, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 15-17 వచనాలు గనక మనం చూస్తే, బట్ యాస్ హి which has called you is holy, so you be holy in all manner of life, because it is written, be holy for I am holy. And if you will call upon the Father who without respect of persons judges according to every man's work, then pass the time of your sojourning in this life with fear. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 15:17-17 వరకు గనక మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు బి నారో వే, అందుకనే ఇది ఇరుకు మార్గముగా పిలువబడుతుంది. యు ఆర్ ఆన్ ద వే టు హెవెన్, మీరు పరలోకములోనికి వెళ్ళే మార్గములు. హెవెన్ ఇస్ ఎ హోలీ ప్లేస్, పరలోకం అనేటువంటిది పరిశుద్ధమైన స్థలము. నో వన్ దట్ కమిట్స్ సిన్ అండ్ లివ్ ఎంజాయ్స్ సిన్ విల్ బి ఫౌండ్ ఇన్ హెవెన్, మరి పాపము చేస్తూ పాపాన్ని అనుభవించినటువంటి ఎవ్వరూ కూడా పరలోకములో కనబడరు మీకు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యు యూజ్డ్ టు ఎంజాయ్ బిఫోర్, యు హావ్ టు లెట్ ఇట్ గో. మీరు అంతకుముందు ఎన్నో విషయాలను అనుభవిస్తూ ఉండేవారు, కానీ వాటిని ఇప్పుడు మీరు విడిచిపెట్టాలి. బట్ సమ్ పీపుల్ విల్ సే, ఓ బ్రదర్ దట్ ఇస్ వెరీ టఫ్ టు గో ఆన్ దట్, మరి అయితే ఈ మార్గంలో వెళ్ళడం చాలా కష్టము కదా అని కొందరు అంటున్నారు. హౌ కెన్ వి బి సో హోలీ అండ్ రైచియస్, వి విల్ కమిట్ సిన్, మనం ఎలాగ నీతిమంతులముగా పరిశుద్ధముగా ఉండగలుగుతాము, మనం పాపం చేస్తూ ఉంటాము కదా అంటారు. బట్ ది థింగ్ ఇస్, కానీ విషయం ఏమిటి, గాడ్ గివ్స్ us his holy spirit to help us to walk in that righteousness. ఆ నీతి మార్గములో నడవడానికి కావాల్సినటువంటి సహాయం ఇవ్వగలుగునాగున దేవుడే తన పరిశుద్ధాత్మ మనలో ఉంచుతాడు. In Galatians chapter 4 verse 6 and 7. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను గనక మనం చూస్తే, because you are sons, God has sent forth the spirit of his son into your heart crying, Abba Father. Wherefore you are no more a servant but you are a son, and if you are a son then you are an heir of God through Christ. మరియు మీరు కుమారుల ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. And when you become a child of God with the spirit of God living in you,
ఎప్పుడైతే నీవు దేవుని కుమారుడుగా అయ్యి దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నదో యు విల్ ఈజీలీ బి ఏబుల్ టు ఓవర్కమ్ దట్ సిన్. ఆ యొక్క పాపాన్ని నీవు సులభముగా దాటగలుగుతూ ఉంటావు. గాడ్ గివ్స్ యు హిస్ పవర్. ఎందుకనగా దేవుడు తన శక్తిని నీకు ఇస్తూ ఉన్నాడు. ది ఏంజెల్స్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యు. దేవుని యొక్క దూతలు నీతో ఉన్నారు. దే విల్ వాక్ విత్ యు. వారు నీతో నడుస్తూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్సైడ్ యు గివింగ్ యు ద స్ట్రెంగ్త్. దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. అండ్ యు కెన్ వాక్ ఈజీలీ ఇన్ దట్. అప్పుడు నీవు ఆ మార్గములో చక్కగా నడవగలుగుతావు. బికాజ్ గాడ్స్ హెల్ప్ ఇస్ దేర్. ఎందుకనగా దేవుని సహాయం నీకు ఉన్నది. The third thing about the kingdom of light. అయితే ఈ వెలుగు రాజ్యాన్ని గురించిన మూడో విషయం ఏమిటంటే people who walk in the who are citizens of the kingdom of light. ఈ యొక్క వెలుగు రాజ్య వారసులైనటువంటి వారందరూ కూడా they are full of hope. వారికి ఎంతో నమ్మకం కలుగుతుంది. You ask me. నీవు నన్ను అడగండి. Brother, where are you going after you die? మీరు చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారని అడగండి. I won't even blink my eyes. నేను ఒక్క క్షణము కూడా ఆలోచించలేను. I'll say I'm going to heaven. నేను పరలోకానికి వెళ్తానని చెప్పు. I have no doubt. నా దానిలో సందేహం లేదు. Why? Because I have full of hope. ఎందుకనగా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. How did I get this hope? ఈ నమ్మకాన్ని నేను ఎలా పొందుకున్నాను? The Bible says. బైబిల్ ఏం చెబుతుందంటే in John chapter 3 verse 16 the very very central verse of the Bible. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని గనుక మనం గమనించినట్లయితే For God so loved the world that he gave his only begotten son that whosoever believes in him should not perish but have everlasting life. That is the hope we have. మనకున్నటువంటి నమ్మకం ఏమిటనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అండ్ టైటస్ చాప్టర్ 3 వర్స్ 5 టు 7 సేస్ అలాగే తీతుకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి గనక రాయబడిన విషయాలను చూస్తే ఐ విల్ రీడ్ వర్స్ 5 ఐదు వచనాన్ని చదువుతూ ఉందామండి. నాట్ బై వర్క్స్ ఆఫ్ రైచెస్నెస్ విచ్ వి హావ్ డన్ బట్ అకార్డింగ్ టు హిస్ మర్సీ హి సేవ్డ్ us బై ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్ అండ్ రిన్యూయింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. అండ్ విచ్ హి షెడ్ అపాన్ us అబండెంట్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్ వర్స్ 6 మరి ఆరో వచనాన్ని గనక మనం గమనించినట్లయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అండ్ వర్స్ 7 సేస్ దట్ వి బీయింగ్ జస్టిఫైడ్ బై గ్రేస్ we should be heirs according to the hope of eternal life. ఇక 7వ వచనమును గనుక మనం చూచినప్పుడు మనమాయన కృప వలన నీతిమంతులు మన తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన క్రీస్తు ద్వారా మనకు మన మీద కుమ్మరింపబడెను. Every member of the kingdom of light has great hope in him that he will be with God. మనము అందరు ఎవరైతే వెలుగు రాజ్య సంబంధులుగా ఉంటారో వారందరికీ కూడా పరలోకములో దేవునితో మనం ఉంటామనేటువంటి గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటాం. బికాజ్ వి హావ్ గాడ్స్ ఓన్ గ్యారంటీ హిస్ ఓన్ వర్డ్స్ హావ్ గ్యారంటీడ్ ఇట్. ఎందుకనగా దేవుని యొక్క స్వయముగా మాటలే మనకి ఈ నమ్మకాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ గ్యారంటీ. ఇది మానవుడి ఇచ్చేటటువంటి గ్యారంటీ కాదు. గాడ్ హింసెల్ఫ్ సెడ్ ఇట్. దేవుడే చెబుతున్నాడు దీన్ని. దట్ దోస్ ఆఫ్ us who accept Jesus Christ we are given everlasting life. యేసును అంగీకరించినటువంటి మనందరికీ కూడా నిత్య జీవం అనేటువంటి ఇవ్వబడింది. When God guarantees something we have hope. దేవుడు ఒకవేళ దేనికైనా నమ్మకాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా మనం నమ్మకం కలిగి We know that it's true. సత్యం అనేది మనం తెలుసుకుంటాం. It will happen. అది తప్పక జరుగుతుంది. It cannot fail. అది దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. And that is the hope we have. అదేనండి మనం కలిగి ఉన్న నమ్మకం. In 1 John chapter 3 verse 2 and 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ 3వ వచనాలను కూడా మనం చూస్తే I'll read verse 2. 2వ వచనాన్ని కూడా చదువుతానండి. Beloved, now are we the sons of God and it does not yet appear what we shall be, but we know that when he shall appear we shall be like him. For we shall see him as he is. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం గనుక మనం చూస్తే ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. And verse 3 says and everyone that has this hope in him purifies himself even as he is pure. ఇక 3వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొనును. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైట్ పీపుల్ హావ్ హోప్ ఇన్ దట్ కింగ్డమ్ హోప్ ఆఫ్ హెవెన్ హోప్ ఆఫ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. కనుక ఈ వెలుగు రాజ్యంలో ఉన్నటువంటి వారికి నిత్య జీవాన్ని గురించినటువంటి నమ్మకము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామనేటువంటి నమ్మకము కలిగి ఉంటుంది. అండ్ ద ఫోర్త్ థింగ్ దట్ the characterizes the kingdom of light. ఇక వెలుగు రాజ్యాన్ని తెలియజేసేటువంటి నాలుగో విషయం ఏమిటనగా the citizens of the light have a daily intimate fellowship with God himself.
ఆ వెలుగు రాజ్య వారసులైనటువంటి వారు ప్రతిరోజు కూడా దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉంటారు. We walk with God, we talk with God, we fellowship with God. మనము దేవునితో నడుస్తూ ఉంటాము, దేవునితో మాట్లాడుతూ ఉంటాము, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాము. God reveals his plans to us. దేవుడు తన యొక్క ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉంటాడు. His angels will be with us. ఆయన దూతలు మనతో ఉంటారు. His glory and his presence will be with us every day. ఆయన మహిమ, ఆయన యొక్క సన్నిధి ప్రతిరోజు మనతో ఉంటుంది. That is the beauty of the citizens of the kingdom of light. మరి ఈ వెలుగు రాజ్య సంబంధులైనటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప అందమైన విషయం అది. Fellowship with God himself. దేవునితోనే సహవాసము కలిగి ఉండడం. Not trying to reach someone who cannot talk to us, who cannot answer us, not trying to keep on praying to something which has no life. మరి ఎవరితో మనతో మాట్లాడనటువంటి వారితో మాట్లాడడము, లేకపోతే మన యొక్క మనకు పలకరించినటువంటి వారి కొరకు ప్రార్థించడం కాదు, కానీ అక్కడ మనము దేవునితో సహవాసం కలిగి ఉంటాము. It is a relationship with the Almighty God. దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవునితోనే సహవాసం కలిగి ఉండడం. Daily we walk with him. ప్రతిరోజు ఆయనతో మనం నడుస్తాం. Daily we talk with him. ప్రతిరోజు ఆయనతో మనం మాట్లాడతాం. We study his word and we learn about him. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఆయన గురించి నేర్చుకుంటాం. The hope is renewed every day. ప్రతిరోజు కూడా మన నమ్మకం అనేటువంటిది ఇంకా పునరుజ్జీవింపబడుతుంది. The life is renewed every day. మన జీవం ప్రతిరోజు పునరుజ్జీవింపబడుతుంది. Do you want to be a member of that kingdom? ఆ రాజ్యానికి నీ వారసుడుగా అవ్వాలనుకుంటున్నావా? All of us are from the kingdom of darkness. మనందరం కూడా అంధకార రాజ్యానికి చెందిన వారం. But do you want to come to the kingdom of light? కానీ వెలుగు రాజ్యంలోనికి నీవు రావాలనుకుంటున్నావా? You can be today. అప్పుడు నీవు ఈ రోజే చేయగలవు. యూ నీడ్ టు ఫస్ట్ రిపెంట్. మొట్టమొదటిగా నీవు పశ్చాత్తాపడాలి. రిపెంటెన్స్ మీన్స్ కంప్లీట్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ వేస్ అండ్ ఓల్డ్ హ్యాబిట్స్ టు జీసస్. మారు మనసు అంటే ఇదిగో పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి యేసు వైపుకు నీవు తిరిగి రావడం. ఇట్ మీన్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ the old beliefs, the old religious beliefs, and coming to believe that Jesus is the only way. పాత విశ్వాసాలను, పాత విధమైనటువంటి ఆ యొక్క నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టి యేసు మాత్రమే నిజమైనటువంటి మార్గము, పరలోక రాజ్యానికి చేర్చగలిగినటువంటిది అనేటువంటి విశ్వాసంతో రావడం. If you are interested, you can pray with me now. ఒకవేళ నీవు అలా చేయాలనుకున్నట్లయితే ఇప్పుడే నాతో ప్రార్థించు. And if you sincerely pray with me, హృదయపూర్వకంగా నీవు నాతో ప్రార్థిస్తే, today your name will be in the book of life. ఈ రోజు నీ పేరు ఆ జీవ గ్రంథములో రాయబడుతుంది. Today you will enter the narrow gate. ఈ రోజే నీవు ఆ ఇరుకు ద్వారములో ప్రవేశిస్తావు. And you will begin your journey on that narrow path to heaven. ఆ యొక్క ఇరుకు మార్గములో నీ ప్రయాణాన్ని ప్రారంభించి పరలోకానికి చేరుకుంటావు. Pray with me. నాతో ప్రార్థించు. Lord Jesus. ప్రభువైన యేసు. I am a sinner. నేను ఒక పాపిని. But I repent of my sins. కాని నా పాపముల నుండి నేను పశ్చాత్తాపడుతున్నాను. I turn away from that old life. ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి వేస్తున్నాను. I leave my habits behind. నా యొక్క అలవాట్లన్నీ విడిచిపెట్టి వేస్తున్నాను. I leave my beliefs behind. అంతే కాకుండా నా నమ్మకాలు, విశ్వాసాలు అన్ని విడిచిపెడుతున్నాను. And I turn to you, Lord Jesus. ఇప్పుడు నీ వైపే చూస్తున్నాను ప్రభువా. I believe you are the son of God. నీవే దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను. I believe you died on the cross for me. నా కొరకే నీవు ఆ శిలువలో మరణించావని నమ్ముతున్నాను. I believe you rose again. మరలా నీవు పునరుద్ధరణ తిరిగి లేచావని నమ్ముతున్నాను. Forgive all my sins. నా యొక్క పాపములన్నిటిని తీసివేసి come into my heart. నా హృదయములోనికి రండి. Make me your child. నన్ను నీ బిడ్డగా మార్చుకోండి. Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. From today, ఈ రోజు నుంచి I promise, నేను నీకు వాగ్దానం చేస్తాను. That I will walk with you. నేను నీతో నడుస్తాను. And I will believe you. నిన్ను నమ్ముతాను. And I give my life to you. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. Thank you for hearing me. నా ప్రార్థన విన్నందుకు వందనాలు. In Jesus name I pray. యేసు నామమున వేడుకొనుచు. Amen. Amen. I'll pray for those of you who are sick. అలాగే మీలో మరి బలహీనంగా ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క అనారోగ్యం విడిచి పోమని పిలుస్తున్నాను. ఆ యొక్క శరీరంలో స్వస్థత నీ యొక్క దయను వారి మీదకి నేను విడుదల చేస్తున్నాను. రక్తమును ఆ వ్యక్తి మీద నేను పలికిస్తూ ఉన్నాను. And I speak healing into their bodies. అంతే కాకుండా వారి యొక్క శరీరములో స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. The Lord is touching someone with brain cancer. మరి బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వారిని దేవుడు ఇప్పుడే ముడుతున్నాడు. The Lord heals you today. దేవుడు నిన్ను ఈ రోజే స్వస్థపరుస్తున్నాడు. There's a person with a stroke on the left side. అంతే కాకుండా మరి కుడి వైపున స్ట్రోక్ తో బాధపడుతున్నటువంటి వారు కొందరు. The Lord is healing you today. యేసును నిన్ను ఈ రోజే స్వస్థపరుస్తున్నాడు. Give your life to him. నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. And Lord, anyone who's watching, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనప్పటికీ, I pray for healing into their bodies. వారి యొక్క శరీరంలో స్వస్థత కొరకు ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'll see you next week. వచ్చే వారంలో తిరిగి కలుసుకుందామండి.